హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు ఈజీ ఇన్ఫర్మేషనల్ ఛానల్ ఎయిర్ ఫోర్స్లో ఎక్స్ వై కనీస హర్హత ఇంటరు డిప్లొమా ఇంటరు డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారికి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై ట్రేడుల్లో ఉద్యోగాలకు ఆహ్వానిస్తుంది ఎంపికైన వారు ఆయా విభాగాల్లో పెట్టర్ లేదా టెక్నీషియన్ హోదాతో కెరియర్ ప్రారంభించి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ స్థాయికి చేరుకోవచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు గ్రూప్ ఎక్స్ గ్రూప్ వై రెండు ఉద్యోగాలకు అర్హులే వీరు ఎక్స్ వైలో వచ్చిన గ్రూప్ కోసం నచ్చిన గ్రూప్ కోసం దరఖాస్తు చేసుకుని పరీక్ష రాసుకోవచ్చు లేదా రెండు గ్రూపులు కలిపి నిర్వహించే పరీక్షను ఎంచుకోవచ్చు ఆన్లైన్లో నమోదు చేసుకున్నప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాలి డిప్లొమా విద్యార్థులు గ్రూప్ ఎక్స్ పోస్టుకే అర్హులు గ్రూప్ ఎక్స్ ఉద్యోగాలకు ఇంటర్ ప్లస్ టూ మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్లో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదా యాభై శాతం మార్కులతో ఏదైనా మూడేళ్ళు డిప్లొమా కోర్చి కోర్సు పూర్తి చేసిన వారు అర్హులే ఇంగ్లీష్ లో యాభై శాతం మార్కులు తప్పనిసరి డిప్లొమాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేకపోతే ఇంటర్ లేదా పదో తరగతి ఇంగ్లీష్ కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి గ్రూప్ వై కొలువులకు ఇంటర్ ఏదైనా గ్రూపులో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణై ఉండాలి ఇంగ్లీష్లో యాభై శాతం మార్కులు ఉండాలి ఈ గ్రూప్లో మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ పోస్టులకు మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుతో ఇంటర్ యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి ఇంగ్లీష్లోనూ యాభై శాతం మార్కులు తప్పనిసరి ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే జనవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి జనవరి ఒకటి రెండు వేల మూడు మధ్య జన్మించి జన్మించి ఉండాలి ఎత్తు కనీసం నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఊపిరి పీల్చక ముందు పీల్చిన తర్వాత ఛాతి వ్యత్యాసం కనీసం ఐదు సెంటీమీటర్లు తప్పనిసరి దృష్టి దోషం ఉండరాదు వినికిడి సామర్థ్యం స్పష్టంగా ఉండాలి పేజ్ పేజ్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఫిట్నెస్ టెస్ట్ పేజ్ వన్ పేజ్ వన్ పరీక్ష జరిగిన ఇరవై ఐదు తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు ఎంపికైన వారు నిర్దేశిత ఎయిర్ మ్యాన్ సెలెక్షన్ సెంటర్ వద్దకు చేరుకోవాలి ప్రవేశ పత్రాలతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు వాటి నకళ్ళు ఫోటోలు సామాగ్రిని తీసుకెళ్లాలి అభ్యర్థుల ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో భాగంగా వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల దూరాన్ని ఆరున్నర నిమిషాల్లో పూర్తి చేయాలి అలాగే నిర్ణీత వ్యవధులు పది పుషప్స్ పది సిటప్స్ ట్వంటీ స్క్వాడ్స్ పూర్తి చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పిఎఫ్టీలో అర్హత సాధించిన వారికి అడాస్టబిలిటీ టెస్ట్ వన్ నిర్వహిస్తారు అభ్యర్థి ఎయిర్ ఫోర్స్ ఉద్యోగానికి సరిపోతాడో లేదో తెలుసుకోవడానికి ఆబ్జెక్టివ్ తరహాలో రాత పరీక్ష ఉంటుంది టెస్ట్ వన్లో అర్హత సాధించిన వారికి టెస్ట్ టూ నిర్వహిస్తారు ఇందులో మిలిటరీ వాతావరణానికి అభ్యర్థి అలవాటు పడగలడో లేదో పరిశీలిస్తారు ఇక్కడ ఉత్తీర్ణత సాధిస్తే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణ కోసం ఎంపిక చేస్తారు అక్టోబర్ ముప్పై ఒకటిన మెరిట్ లిస్టు శిక్షణ ఎంపికైన వారి వివరాలు డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిదిన ప్రకటిస్తారు రాత పరీక్ష పేజ్ వన్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు ప్రశ్న ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే వస్తాయి ప్రశ్న పత్రం ఇంగ్లీషు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది గ్రూప్ ఎక్స్ ట్రేడ్ పరీక్ష వ్యవధి ఒక గంట ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు గ్రూప్ వై పరీక్ష వ్యవధి నలభై ఐదు నిమిషాలే ఇంగ్లీషు రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అంశాలు ప్రశ్నలుంటాయి గ్రూప్ ఎక్స్ వై రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష ఎనభై ఐదు నిమిషాలు ఉంటుంది ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు వస్తాయి అన్ని ప్రశ్న పత్రాల్లోనూ ఇంగ్లీషు మ్యాథ్స్ ఫిజిక్స్ ప్రశ్నలు సిబిఎస్ఈ టెన్ ప్లస్ టూ సిలబస్ నుంచే వస్తాయి అభ్యర్థులు హెచ్ టిపి కోలం స్లాష్ ఎయిర్ మెన్ సెలెక్షన్ డాట్ సిడి డాట్ ఇన్లో లో మార్క్ పరీక్షను రాసుకోవచ్చు సిలబస్ మాదిరి ప్రశ్నలు అందుబాటులో ఉంచుతారు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం జనవరి రెండు నుం జనవరి రెండు రెండు వేల పంతొమ్మిది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆన్లైన్ పరీక్షలు మార్చి పద్నాలుగు నుంచి పదిహేడు వరకు వెబ్సైట్ హెచ్టీటీపీ కోలన్ స్లాష్ స్లాష్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో సంప్రదించగలరు ఈ వీడియో మీకు నెక్కితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్స్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో గుడ్ లక్ ఫ్రెండ్స్ బాబాయ్